వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా కోసం ఆమరణ దీక్ష బందులు ఉద్యమాలు చేశారని అధికారంలోకి వచ్చాక గట్టిగా అడగడమే లేదని అలాగే లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న రైల్వే జోన్ కోసం కృషి చేయడం లేదని రాజకీయ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి ఎవరైనా గట్టిగా అడిగితేనే కదా స్పందించేది పోరాటపటమే చూపకుండా వెన్ను చూపితే ఇలానే అన్ని పోతాయని స్పష్టం చేస్తున్నాయి వైసీపీ మౌనంతో రాష్ట్రానికి మోసం జరుగుతోందని రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి राष्ट्राभिवृद्धि की प्रत्येक हौदा मार्गमंटू 2015 अक्टोबर 7 गुंटूर जिला नल्लपाड़ जगन आमरण दीक्ष चेपट्टारु मुख्यमंत्री चंद्रबाबु पै तीव्रस्थायिलो आरोपणलु कुम्मरिंचारु राष्ट्रानिकि हौदा राकुंडा राजकीय प्रयोजनाल कोसं ताकट्टु पेडुतुन्नारनि विमर्शिंचारु 2016 आगस्टु 2 राष्ट्र बंदुकु जगन पिलिपिंचारु तमकु 25 मंदि एंपीलनु इस्ते पार्लमेंटुलो केंद्रं मेडलु उंचि हौदा साधिंचि तेस्तारनि शपथं चेशारु అనంతరం 2018 ఏప్రిల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వేదికగా వైసీపీ ఆందోళనకు దిగింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం తమ నమ్మకాన్ని కోల్పోయిందంటూ కేవలం 5 ఎంపీలు ఉన్న ఆ పార్టీ ఏకంగా అవిశ్వాస తీర్మానమే ప్రవేశపెట్టింది రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే జగన్ 2019 మే 26న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాను కలిశారు అనంతరం అక్కడ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని కోరాను బీజేపీకి 250 సీట్ల లోపే వచ్చి ఉంటే ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చేది కానీ వారికి ఇప్పుడు మా అవసరం లేదు మేము చేయాల్సింది చేశాం ప్రధానికి చెప్పాల్సింది చెప్పాం అని అన్నారు అంటే కేంద్రం హోదా ఇవ్వదని ఆనాడే చేతులెత్తేశారు అదే ఏడాది జూన్లో హోదా విశాఖకు రైల్వే జోన్ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు మరో సందర్భంలో ప్రధాని కలిసిన తర్వాత జగన్ మాట్లాడుతూ హోదాను మేం కోరుతూనే ఉంటాం అని చెప్పారు కీలక హామీల అమలుకు కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు కేవలం 5 సభ్యులున్నప్పుడే లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ ఇప్పుడు 22 మంది ఎంపీలున్నా ఏం చేస్తోంది ఎక్కడ హోదా మంటలు రాజేస్తోంది కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్ర పెద్దలను కోరిన సీఎం ప్రత్యేక హోదా విశాఖకు రైల్వే జోన్ గురించి గట్టిగా నిలదీశారా రాజకీయ ప్రయోజనాల కోసం నాడు చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించిన జగన్ ఇప్పుడు ఎవరి మేలు కోసం కేంద్రంపై పోరాడకుండా మిన్నకుండిపోయారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు విశాఖను పాలనా రాజధానిగా ప్రతిపాదించిన ప్రభుత్వ పెద్దలు ఆ నగరం కేంద్రంగా రైల్వే జోన్ తీసుకొచ్చేందుకు ఎందుకు పోరాడడం లేదని నిలదీస్తున్నారు ప్రతిపక్ష నేతగా ఆమరణ దీక్ష చేసిన ఆయన సీఎంగా దీక్ష చేస్తే ఇంకా మేలు జరుగుతుందని అంటున్నారు ప్రత్యేక హోదా రైల్వే జోన్ మాత్రమే కాదు కాకినాడలో ఏర్పాటు చేయాల్సిన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా ఇదే గతి పట్టేటట్లు కనిపిస్తోంది వయబిలిటీ గ్యాప్ ఫండ్ను రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తేనే కాంప్లెక్స్ ఏర్పాటు సాధ్యమని మోదీ సర్కారు స్పష్టం చేసింది వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయాన్ని 2018లోనే నిలిపేసింది అయినా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కేంద్రం ఆమోదించిన ఇతర ప్రాజెక్టులు ప్రభుత్వ నిర్లిప్తతతో పట్టాలెక్కడం లేదు సేమను రాజధాని అమరావతికి అనుసంధానించే అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును అటకెక్కించారు అలాగే విజయవాడ నగరానికి ఎంతగానో ఉపకరించే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు సైతం మూలనపడింది